బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. రేపటికి అల్పపీడనంగా మారుతుందని 26 నాటికి వాయుగుండంగా బలపడి అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వివరించింది. ఇది క్రమేపీ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వెంబడి పయనిస్తుందని పేర్కొంది. ఇక అల్పపీడన ప్రభావంతో ఈవేళ నుంచి 28 వరకు తెలంగాణ కోస్తాంధ్ర యానం రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేడు రేపు రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తుంది. కాగా వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ చిగురుటాకుల వణికిపోతుంది. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం కురిసిన వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు గంటపాటు కురిసిన కుండపోత వర్షానికి పల్లెలు పట్టణాలు వణికిపోయాయి. సాయంత్రం వాన పడటం వల్ల కార్యాలయాలకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాలుగవ రోజు రాజ్యసభ సమావేశం.